మేడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చి వెళ్ళారు ఇక్కడ ముందుగా ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మా ఇంటికి వచ్చారండి మమ్మల్ని ఓదార్చారు సార్ ఏమని చెప్పారంటే అండి మొన్న చెప్పినట్టుగానే పిల్లల గురించి కానివ్వండి నా గురించి కానివ్వండి మా ఫ్యామిలీని అందరినీ భరోసాగా ఉంటామని చెప్పారు అమరులైన సంతోష్ని గారిని సంతోష్ బాబుని అయితే తీసుకురాలేం కానండి అది కాకుండా పిల్లలకి భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా సహాయం చేస్తామని చెప్పారు అలాగే 5 కోట్లు అనౌన్స్ చేసినట్టుగా 4 కోట్లు మా పిల్లల పేరు మీదను 1 కోటి మా అత్తయ్య గారి పేరు మీద చెక్ ఇచ్చారండి నాకు గ్రూప్ 1 లో ఏదైనా ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పారు అది నా ఛాయన్స్కే వదిలేశారు సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు నేను చెప్పలేను నేను చెప్పలేను అంటే నాకు టైం ఇచ్చారు మీరు ఆలోచించుకోండి ఏది అడిగితే అది మీ కన్వీనియంట్గా ఇస్తామని చెప్పి చెప్పారు బంజారా హిల్స్లో కూడా అదేవిధంగా ప్లేస్ ఇచ్చారండి 711 గజాలది అది కూడా పిల్లల భవిష్యత్ చదువులు కానివ్వండి పిల్లల దృష్టిలో పెట్టుకొని నీకు ఈ ప్లేస్ ఇస్తున్నానమ్మా అని చెప్పేసి చెప్పారు మరి మరి కొంతసేపు మా పిల్లలతో కూడా సార్ స్పెండ్ చేశారు ఎప్పుడైనా ఎలాంటి సహాయం కావాలన్నా మీకు సహాయం చేస్తామని చెప్పేసి చెప్పారు సార్ సార్ మమ్మల్ని వారి ఇంటికి కూడా ఆహ్వానించారండి మీరంతా కుదుట పెట్టాక ఒకసారి ఇంటికి రండి అని కూడా చెప్పడం జరిగింది ఒక ప్రపోజల్ అంటే అండి తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు కనుక సార్ వాళ్ళు పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలిసింది అందుకని నేను ఒక రిక్వెస్ట్ చేశానంటే తెలంగాణలో అది సూర్యాపేటలో ఇక్కడే పెడితే మాకు చాలా ఇదిగా ఉంటుంది స్ఫూర్తిగా ఉంటుంది ప్రజల యువతకి కూడా అని చెప్పేసి కళ్ళ సంతోష్ బాబు పేరు మీద ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉందండి అసలు ముందు నాకు చెప్పాలంటే సీఎం గారు వెంటనే అంటే అమరైన ఒక సంతోష్ బాబు గురించే కాకుండా తన తోటి జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని సార్ వెంటనే వాళ్ళకి కూడా 10 లక్షలు ఇస్తామని ప్రకటించడం జరిగింది అది నాకు ఇంకా చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ప్రదర్శనగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు